గవర్నర్ని కలవడంలో ఆక్షేపణ లే. కలవడంలో మేమైతే ఎందుకు కలిసాడు అని చెప్పి నేను తప్పు పట్టట్లేదు. ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ వేస్తున్న ఒక పనికిమాలిన వ్యవస్థని, హూ ఈజ్ గవర్నర్ అని, ఇతను ఒక ఏజెంట్ అని గతంలో మాట్లాడిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రచారానికి. ఆనాడు ప్రతిపక్ష నాయుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్య ప్రయత్నం జరిగితే ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉమ్మడి గవర్నర్ వచ్చి ఆయన యోగక్షేమాలు ఫోన్ ద్వారా తెలుసుకుంటే ఎలా ఉన్నా తెలుసుకుంటే దానికి వారు మాట్లాడిన భాష, వారు మాట్లాడిన తీరు కనీసం దాన్ని వ్యక్తిగతంగా కూడా తీసుకోలే, వ్యవస్థను తీసుకుందాం. అంటే గవర్నర్ వ్యవస్థ ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక ఏజెంట్ అని, ఒక దళారి అని, ఒక పనికిమాలిని అని, ఈ భాష ఆయన వాడిన భాష వేవి నేను మాట్లాడుతున్న భాష కాదు. ఇవి నేను ఉచ్చరించడానికి మాట్లాడే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, నాయకత్వంలో ఉన్నవాళ్ళు, వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్ళిపోతుందా అది, ఎక్కడ మళ్ళీ ఏదో ఆయన ఆంతరింగులతో మాట్లాడిన కాదు, మాట్లాడిన మాటలు కాదు, కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడుతున్న కాన్ఫరెన్స్ లో వాళ్ళతో మాట్లాడిన మాట్లాడు, సదస్సులో మాట్లాడిన భాషది. మరి అలాంటి వ్యక్తి ఏం ముఖం పెట్టుకుని వెళ్ళి గవర్నర్ కలిసావు నువ్వు? ఒక పరిమాణ వ్యవస్థ అయితే ఆ వ్యవస్థ మీద నమ్మకం ఎందుకు వెళ్ళావు? మరి దేనికోసం వెళ్ళవలసి వచ్చింది? హూ ఇస్ గవర్నర్ అంటే మరి గవర్నర్ ఎవడు అని అడిగిన, ఎవరు అని అడిగినప్పుడు ఎందుకు వెళ్ళావు? మరి అంటే నీ దగ్గర ఉంటే, నువ్వు అధికారం ఉంటే ఒకటి, నువ్వు అధికారం లేకపోతే ఇంకొకటి. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదేనా నీ తాలూకా పార్టీ ఇండస్ట్రీ? 40 సంవత్సరాల అనుభవం, నిన్న ఇంకెందుకో కానీ ఇవాళ మరి డిమాండ్ చేయలేదు. ఏది సిబిఐ ఎంక్వైరీ ఆయన ఇచ్చిన తన రిపోర్ట్లో, గవర్నర్ సమర్పించిన ఆయన ఇచ్చిన నివేదికలో ఆయనకి దాంట్లో లేదు. కానీ మొన్న అటు మొన్న ప్రశ్నల్లో మాట్లాడినప్పుడు మాత్రం సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసావు. మరి ఆ నోట్లో లేదు, మరి బయట డిమాండ్ చేసేట్టు నేను వెళ్ళలేదు. అయితే నేను వెళ్ళలే ప్రెస్ మీట్లో, ప్రెస్ మీట్లో డిమాండ్ చేశాను కానీ గవర్నర్కి ఇచ్చిన దాంట్లో లేదు. ఇప్పుడు డిమాండ్ చేశారన్నారు ప్రెస్ మీట్లో. మీరే కదా ఈ రాష్ట్రంలో సిబిఐ రాకూడదు. సిబిఐ వ్యవస్థ వచ్చి ఒక ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉన్న వ్యవస్థ అన్నావు. మరి అప్పుడు ఆ ప్రభుత్వం కదా ఉంది, ఇప్పుడు అదే పార్టీ ప్రభుత్వం ఉంది. ఏంటి ఈ ఈ 6 నెలలు ఏంటి మాయా, ఏంటి తారతమ్యం, ఏం జరిగింది? సిబిఐని అసలు రాష్ట్రంలోకి రాకూడదని చెప్పిన వాడివి, పొలిమేరలు రాకూడదు అనేవాడివి, దాని మీద నియంత్రణ విధించిన వ్యక్తివి, ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మరి సిబిఐని డిమాండ్ చేస్తున్నా? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.